ఇదే విమర్శ దత్తపుత్రుడు అని ఒకటి ఈయనకి, రెండోది ప్యాకేజ్ స్టార్ మొన్న ఆయన చొప్పు చూపించింది కూడా అదే ఇంకోసారి అలాంటే. కానీ అదే మాట మళ్ళీ ఇప్పుడు ఈ వేదికగా ఈయన మాట్లాడి రెచ్చగొడ్డం అంటే ఒక్కొక్క ఎన్నికకి పార్టీని అమ్మేసుకుంటున్నారు అనేది ఈయన ప్రధానంగా చేసిన విమర్శ. ఇప్పుడు కూడా అలాగే ఆ కోణంలో కనిపిస్తుందా? వివరంగా కూడా చెప్పాడు కదా ఇప్పుడు, పబ్లిక్ లో ఆ ఫీలింగ్ ఎప్పుడో వచ్చింది. అయితే ప్యాకేజీ అనుకోలే వాళ్ళు, రాజకీయం తెలియదులే పవన్ కళ్యాణ్ కి, ఇంకా వచ్చేస్తుంది ఇంకా నేర్చేసుకుంటాడు ఇంకా నేర్చేసుకుంటాడు. అంటే ఆయన అన్నాడు ఒకసారి, నాకు ఒక రోజుకి 4 కోట్లు వస్తుంది, నేను ఒక సినిమా 2 కోట్లు, ఒక సినిమా 20 రోజులు చేస్తాను, అక్కడికే 40 కోట్లు దాకా నాకు వస్తుంది, నాకు డబ్బుతో పని ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ మధ్యన అంతకుముందు 2 కోట్లు రాలేదుగా, ఎందుకు వచ్చింది ఇప్పుడే 2 కోట్లు? అంతకుముందు సినిమాకి 20 కోట్లు వచ్చినాయి, ఇప్పుడు రోజుకి 2 కోట్లు ఎందుకు వస్తున్నాయి? అంటే డేస్ తగ్గించారు. అదే ఎందుకు వస్తాయి? 20 రోజుల్లో సినిమా కంప్లీట్ చేస్తున్నాను అన్నారు. అదే ఎందుకు వస్తున్నాయి? అంతకుముందు ఇన్నేళ్లలో ఎన్ని సినిమాలు చేశారు, ఇప్పుడే ఎన్ని సినిమాలు ఎందుకు? అలా అనుకుంటే ఇన్ని 40 కోట్లు వచ్చి ఉండాలి. అంటే స్టార్టింగ్ లో అది ఉండదు లేండి, ప్యాకేజ్ పెరుగుద్ది కదా. బేసిక్గా సినిమాలకు సంబంధించి డిఫరెంట్. అవును, ఆయన సినిమా హీరోగా అభిమానిస్తారు, ఆ అభిమానాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ని అక్కడ పెట్టుబడి పెట్టాడు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే నాకు డబ్బుతో అవసరం లేదు, నేను అమ్ముడు పోవాల్సిన పని లేదు అని చెప్పడానికి అది చెప్పారు. నమ్మేలానే చెప్తున్నారు, కరెక్టే, అది నమ్ముతున్నాం మనం కూడా. కానీ ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే తను తీసుకొచ్చిన రూట్ నుంచి తనే డైవర్ట్ అయిపోతున్నాడు కదా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ అన్నాడు, అందరూ పవన్ కళ్యాణ్ని నాలాంటి వాళ్ళని కూడా సమర్థించిన కాన్సెప్ట్ అంటే థర్డ్ ఆల్టర్నేటివ్. అవును, జగన్ జగన్ వ్యవహార శైలి ఏంటో తెలుసు, బాబు వ్యవహార శైలి ఏంటో తెలుసు, ఈయన థర్డ్ ఆల్టర్నేటివ్. అంతే, అవును. ఆయన ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ నుంచి నేను కాదు అని ఆయనకి ఆయన డిసైడ్ అవుతుంటే, చంద్రబాబే కరెక్ట్ అని డిసైడ్ అవుతుంటే, చంద్రబాబు కరెక్ట్ అయితే ఇంక ఈయన ఎందుకు? అవును, అదేదో సామెతుంది కదా, ఆయనే ఉంటే గనక ఉండేందుకని. ఇప్పుడు ఆయనే కరెక్ట్ అయినప్పుడు ఈయన ఎందుకు? ఇంకా ఆయనే చూసుకుంటాం కదా, మధ్యలో ఈయన రికమెండేషన్ ఎందుకు? చంద్రబాబు నేను ఒకటేడానికి పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కావాలి నాకు. బేసిక్ కామన్ సెన్స్ అది. కాపులకి ఈయన చెప్తేనే వేయలేదు, కాపులు ఎంతకుముందు వేయలేదని.